బంగారు బొమ్మరా అరుదైన అమ్మరా, ఆడజన్మకే అర్థం చెప్పిన మైనావతి అపరంజి బొమ్మరా కన్నీటి చెమ్మరా, ఆదర్శమూర్తిగా అవతరించిన మైనా. సీతోబాయి, 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 ఏమిటి సీతోబాయి, ఏదో ఆలోచిస్తున్నట్టుంది? ఏమీ లేదండి, మన అబ్బాయి అమర్సింగ్ గురించే ఆలోచిస్తున్నాను. అన్ని గుణాల్లో అగ్రగణ్యుడైన అమర్సింగ్ గురించి ఆలోచన ఎందుకు సీతోబాయి? ఎదుగుతున్న కొడుకు ఎలాంటి వాడైనా వాడి భవిష్యత్తు గురించి ఆలోచించాల్సింది కన్నవాళ్ళం మనమే కదండి. అది నిజమేననుకో. సరే, నీ ఆలోచన ఏమిటో చెప్పు సీతోబాయి. అమరు సింగు చూస్తుండగానే తిరిగి పెద్దోడైపోయిండు, కళ్ళు మూసి తెరిసేలోగా పెళ్లి ఇడుగు వచ్చేసిండు. వాడికైతే పెళ్లి చేసి కోడలమ్మను ఇంటికి తెస్తే పిల్ల పాపాలతో మన ఇల్లు ఎల్ల కాలం నిండుగా ఉండు. ఎంత సక్కని మాట నన్నావే సీతోబాయి, నిన్ను మెచ్చానే. నాలో ఉన్న ఆలోచనను నువ్వు బయట పెట్టినావే. కనకగిరి నగరంలోన నా సెల్లే కనకబాయుంది, ఆమె బిడ్డ మైనావతి అమర సింగుకు బాగుంటుంది. ఏందయ్యా నువ్వు అనేది, లోకమేమీ కొట్టుకోలేదు నా కొడుక్కి నీ మేనకుడల్ని చేసుకునికి. అదేంది సీతోబాయి అట్లంటావు, మైనావతి మేనపిల్లనే కదా. మేనరికాన్ని వదిలిపెట్టి వేరే సంబంధాలు చూడడం రక్త సంబంధాన్ని అవమానించినట్టు కాదా? మేనరికాన్ని నేను కాదంటలేను, మేనకోడలే మనింటి కోడలైతది. నాకు తోడా పుట్టిన తమ్ముడు నీ బాబా మరిది లేడా, ఆని ఒక్కగానొక్క బిడ్డ తారబాయి నిన్ను చూడలేదా. మెరుపు తీగ లాంటి అందం మంచి తనము కుమారు రూపం, ఆ పిల్లను మన ఇంటి కోడల్ని చేసుకుంటే ఎంతో అదృష్టం. సీతోబాయి నిన్న ఇయ్యాల మనము నిమ్మలంగున్నాం గాని, నిన్ను చేసుకొని నేను ఎన్ని బాధల్ని పడ్డాను గాదా. అన్ని తెలిసి నీ తమ్మునితో బియ్యమందుకున్నానంటే అమర సింగు కూడా నాలా కష్టమెంతో వెయ్యాలి గాదా. అంటే నన్ను చేసుకున్నందుకే నీకు కష్టాలు వచ్చి పడ్డాయా? ఆ సంగతి నీకు తెలియదా సీతోబాయి? అయినా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, పెంటగడ్డను తొబ్బుకుంటే పెంకాసులే బయట పడతాయి. సీతోబాయి, నీ బాధ కంటే మన బిడ్డ భవిష్యత్తు నాకు ముఖ్యం. నా చెల్లెలి కూతురు మైనావతే మన ఇంట్లో కొడలిగా కాలు పెడుతుంది. ఎవడడ్డుపడ్డా జరిగేది మాత్రం ఇదే. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నీ మేనకోడలు నీకెంత ముఖ్యమో నా మేనకోడలు నాకంతే ముఖ్యం. అమర్ సింగుకు మీరు తండ్రి మాత్రమే. నేను 9 నెలలు మోసిన కన్న తల్లిని, ఆ సంగతి మర్చిపోకండి. దేవీ సింగుల వారికి జయము జయము. ఓహో, శివరామయ్య గారు మీరా, ఏమిటిలా వచ్చారు? ఏం జరిగింది ఓ రాజా, ఎందుకు గొడవను పడుతుండ్రు? ఏం జరిగింది ఓ రాజా, ఎందుకు గొడవను పడుతుండ్రు? మీ గొడవకు కారణమేంటో తెలియగోరుతూ ఉన్నాను. నా కోడలు మైనావతిని అమర సింగుకు ఇద్దామని, కాదు కాదు తన కోడలిగా తారబాయిని తెద్దామని, ఇద్దరి మధ్య జరిగేటి గొడవకు కారణమైంది. ఇంత చిన్న సంగతి కోసం ఎందుకంత గొడవ పడుతుండు? నీ కోడల జాతకాలను అమర సింగు జాతకాన్ని పండితులకు చూపించ చాలు.
గొడవ పడుతుండ్రు, ఇంత చిన్న సంగతి కోసం ఎందుకంతా గొడవ పడుతుండ్రు. భల శివరామయ్య గారు, భల అద్భుతమైన సలహానిచ్చారు. మీరు వెంటనే వెళ్ళి పండితుల వారిని వెంట పెట్టుకుని రండి. నేనిప్పుడే మా కోడళ్ళ జాతకాలను తెప్పిస్తాను. అలాగే ప్రభు. తారాబాయిది పులి మురుగైతున్నదయ్యా, యువరాజుకు ఇచ్చి చేస్తే గండమేనయ్యా. మైనావతి అమరు సింగు జాతక బలము అద్భుతంగా ఉంది, పెళ్లి జరిపించవయ్యా. ఏమిటిది సీతోబాయి పిచ్చిదానిలా? జాతక బలం కూడా కలవనప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? మన పంతాలు పట్టింపుల కోసం పిల్లల జీవితాన్నైతే బలి చెయ్యలేం కదా. చాలించండి మీ మాయమాటలు. మనసుంటే మార్గాలుండవా? జాతకాలు కలవని వారు పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా కాపురాలు చేయడం లేదా? మనం జాతకాలు గలిస్తేనే చేసుకున్నామా? నిజంగా మన జాతకాలే గలిస్తే మన మధ్యన ఈ గొడవలు ఎందుకు వస్తాయి? అంతా నాటకం. మగవాళ్ళు కదా, అనుకున్నది సాధించుకోవడానికి ఎన్ని అడ్డమైన పనులైనా చేస్తారు. సీతాబాయి, మంచి మాటలు చెవికెక్కడం లేదు కదూ. భార్య మీది మమకారంతో కళ్ళు మూసుకపోయి ఒక్కగానొక్కడుకు జీవితాన్ని నాశనం చేయడానికి నేను సిద్ధంగా లేను. నువ్వవునన్నా కాదన్నా మైనావతినే ఇంటి కోడలిగా తెస్తాను. ఎలా తెస్తామో చూస్తాను. నన్ను కాదని తెచ్చిన అది ఈ ఇంట్లో ఎలా ఉంటుందో నేను చూస్తాను. సీతాబాయి, నువ్వు చూసేదానివి ఏమీ చేసేదానివి కాదు, గుర్తుంచుకో. ఉన్న ఏరు
పాలు దాగి విరిగిందన్నే. నాలో సీమునెత్తులు సిగ్గుశరము ఉన్నాయి. నాకు నచ్చని పని చేస్తుంటే తగుదునమ్మా అంటూ వచ్చి అక్షింతలయ్యాలనా? అది ఈ జన్మకు జరగదు. అమ్మా అమ్మా.